అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విద్యార్థులతో పురోవిధుల్లో ర్యాలీ నిర్వహించాం. విద్యార్థులు కూడా ఒకటే సూచించడం జరిగింది, ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ ఇంటి మీద ఈ రోజు నుంచి జాతీయ జెండాను ఎగరవేయాలి. ఆగస్టు 15 వరకు కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉండాలి. దాని ద్వారా జాతీయ ఐక్యతను చాటి చెప్పడంతో పాటుగా జాతి పట్ల బాధ్యతని, భక్తిని, దేశభక్తిని చాటినట్లు అవుతుందన్నటువంటి విషయాన్ని, సమాచారాన్ని సమాజానికి అందించడం కోసం ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా విద్యార్థుల చేత, అదేవిధంగా ఎవరైతే దేశభక్తులు ఉంటారో వారి చేత, ఇంకా కొంతమంది సామాజిక ఉద్యమకారుల చేత ఈ ప్రచారాన్ని నిర్వహిస్తాం. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఉండాలన్నటువంటి గొప్ప లక్ష్యంతో గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన ఈ నినాదాన్ని గ్రామ గ్రామాన, పల్లె పల్లెల్లో ప్రతి ఇంటికి చేరవేయడం కోసం ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో పూతలపట్టు హెడ్ క్వార్టర్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారీ జాతీయ జెండా చేతబట్టి 100 మంది విద్యార్థులతో పురోవిధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంటే జాతీయ జెండాని ఏ విధంగా మనం గౌరవించుకోవాలా, ఎన్ని వేల మంది ప్రాణ త్యాగాలతో మనం ఈరోజు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం, ఎన్ని లక్షల మంది ఉద్యమ ఫలితంగా మన దేశం దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందిందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేయడంతో పాటుగా, మనం ఎన్నో పండుగలు నిర్వహించుకుంటాం కానీ అన్నిటికన్నా గొప్ప పండుగ జాతీయ పండుగ, జాతీయ జెండా పండుగ కాబట్టి ఆ జెండా పండుగకు ముందుగా 2 రోజుల నుంచి కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి నేను మా ఇళ్ల మీద అంతా కూడా జాతీయ జెండాను ఎగరవేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక 5 ఇళ్లలో బాధ్యత తీసుకొని చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా యథేచ్ఛగా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను మీ ఇళ్ల మీద ఎగరవేయండి, దాని ద్వారా దేశభక్తిని, జాతీయతను చాటి చెబుదాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.